ఓం శ్రీ వెంకటేశాయ నమః శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర పూర్వకాలము సనకసనందనాథులు ఒకసారి వైకుంఠానికి బయలుదేరి వెళ్తారు శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం కోసమై వారు వైకుంఠానికి వెళ్ళినప్పుడు వారిని ద్వారపాలకులో లోనికి వెళ్లకుండా అభ్యంతరం చెప్తారు మేము చాలా ముఖ్యలము లోపలికి వెళ్ళాలని అడిగినా కూడా వారు ససే లోపలికి వెళ్ళటానికి లేదంటారు మునులు వెంటనే కోపంతో ద్వారపాలకుల వైపు చూసి మీకింత కండకావరమా బొమ్మలను శ్రీ మహావిష్ణువుని దర్శించకుండా చేస్తారా మీరిద్దరూ రాక్షసులైపోతారు అని శాపమిస్తారు దానితో ద్వారపాలకులు కంపించి ఇదేమీ శాపమని విలపించి క్షమించవలసినదిగా వాళ్ళని కోరుతారు అప్పుడు మునులు కొంత అనుగ్రహించి మూడు జన్మల యందు మీరు రాక్షసులుగా పుట్టి శ్రీ మహావిష్ణువునకు శత్రువులుగా వ్యవహరించిన తర్వాత తిరిగి మీ పూర్వస్థానాలను పొందుతారు అని శాప విమోచనముని ఇస్తారు తరువాత వారు మొదటి జన్మగా హిరణ్యాక్ష హిరణ్యకసుపులుగా జన్మిస్తారు హిరణ్యాక్షుడు పరమ దుర్మార్గుడు అడ్డు అదుపు లేకుండా చెడ్డ పనులు చేసేవాడు ఒకసారి భూమండలం మొత్తము చాపగా చుట్టేసి దానిని రసాతల లోకానికి తీసుకుపోయి దాచేస్తాడు దేవతలు ఈ విపత్తును చూసి శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి ప్రార్థిస్తారు అప్పుడు విష్ణుమూర్తి వారికి అభయమిచ్చి తాను శ్వేతవరాహ రూపము ధరించి హిరణ్యాక్షుని సంహరిస్తాడు బ్రహ్మామన్నైన మున్నైన వారందరూ శ్వేతవరాహాన్ని మనసారా కీర్తిస్తారు భూమండలాన్ని రక్షించిన నీవు భూలోకంలోనే ఉండవలసిందిగా బ్రహ్మా మహేశ్వరులందరూ విష్ణుమూర్తిని కోరుతారు దానితో స్వామి సరేనని తనకు నివాస స్థలంగా శేషాచలాన్ని ఎన్నుకొని అక్కడే ఉండసాగాడు వరాహస్వామికి చాలామంది భక్తులు ఏర్పడి పూజిస్తూ ఉండేవారు వారిలో వకులాదేవి చాలా ముఖ్యురాలు ద్వాపర ఈ వకులాదేవి ఎవరో కాదు ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మని తల్లి అయిన యశోదాదేవి ద్వాపరయుగంలో యశోదాదేవి శ్రీకృష్ణుణ్ణి కంటికి రెప్పలా చూసుకొని పెంచుతుంది తన ప్రాణమే కృష్ణుడిగా ఆమె భావించేది శ్రీకృష్ణుడు అవతారం చాలిస్తున్నాడన్న విషయము తెలుసుకున్న యశోద శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్ళి నీ వలన నేను ఎన్నో ఆనందాలను పొందాను కానీ నాకు మాత్రము ఇంకా ఒక లోటు ఉంది నువ్వు ఎన్ని వివాహాలు చేసుకున్నా నేను ఒక్క వివాహాన్ని కూడా చూడటానికి కుదరలేదు నీ వివాహము చూడాలనే కోరిక నాలో ఉండిపోయింది అని అంటుంది అప్పుడు శ్రీకృష్ణుడు నీ కోరిక కలియుగంలో నెరవేరకలదు అని యశోదాదేవికి వరాన్ని ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడి మాటలు విన్న యశోదాదేవి శరీరాన్ని విడిచి ఒకలాదేవిగా మారిపోయింది శేషాచలంలో ఉన్న వరాహస్వామిని సేవిస్తూ అక్కడే ఉండిపోసాగింది శ్రీమన్నారాయణుని తలకు గాయము తగిలింది కదా ఆయన ఆ గాయముతో అడవులలో తిరుగుతున్నప్పుడు బృహస్పతి ఆయన దగ్గరకు వెళ్ళి నువ్వు శేషాచలానికి వెళ్ళి మేడిచెట్టు పాలల్లో పత్తిని తడిపి ఈ గాయముపై పట్టువేయాలి అని నారాయణుడితో చెప్పి వెళ్ళిపోతాడు బృహస్పతి మాటలు విన్న విష్ణుమూర్తి శేషాచలం అడవులకు వెళ్ళి మేడి చెట్టుకై వెతుకుతున్న సమయంలో వరాహస్వామి ఆశ్రమం కనపడుతుంది వెంటనే ఆశ్రమంలోనికి ప్రవేశించిన నారాయణుడిని గుర్తించి వరాహస్వామి సకల మర్యాదలు చేస్తాడు వరాహస్వామి నారాయణుడితో సర్వసంపదలు విడిచి మీరు భూలోకానికి ఎందుకు వచ్చారు అని ప్రశ్నిస్తాడు అప్పుడు నారాయణుడు మహర్షి వైకుంఠానికి రావడము భూలోకంలో తాను పుట్టలో ఉన్నప్పుడు పశువుల కాపరి తనను గండ్రగొడ్డలతో కొట్టిన విషయము మొత్తము కూడా వివరించి చెప్తాడు నారాయణుడు వరహస్వామితో తాను శేషాచల కొండలపై ఉండాలనుకుంటున్నానని పర్వతంపై కొంత స్థలము ఇవ్వాల్సిందిగా కోరతాడు వరాహస్వామి తనకు క్రయధనము ఇస్తే స్థలము ఇస్తానంటాడు కానీ శ్రీమన్నారాయణుడు నేను సిరిలేని వాడను కాబట్టి మీరు గనక స్థలం ఇచ్చినట్లయితే నాకు భక్తులు ఇచ్చే కానుకలు మీకు సమర్పిస్తాను అని చెప్తాడు నన్ను దర్శించటానికి వచ్చిన వారు ముందు మిమ్మల్ని దర్శించి మీకు కానుకలు ఇచ్చిన తర్వాతనే నా వద్దకు వస్తారు అని చెప్తాడు దానితో వరాహస్వామి అంగీకరించి అడుగుల స్థలాన్ని శ్రీమన్నారాయణుడికి ఇస్తాడు అలాగే నా వద్ద ఒకళాదేవి అనే మహాభక్తురాలున్నది ఆమెను నీ దగ్గరే ఉంచుకోమని చెప్తాడు అప్పటి నుంచి వకుళాదేవి శ్రీహరికి సేవలు చేస్తూ అతని దగ్గరే ఉండసాగింది శేషాచల అడవల మీద శ్రీహరి ఒక పర్ణశాలను నిర్మించుకొని దానిలో తాను వకుళాదేవి నివసిస్తూ ఉంటారు ఒకసారి వకుళాదేవి అసలు నీ వృత్తాంతం ఏంటి అని నారాయణుడిని ప్రశ్నిస్తుంది అప్పుడు నారాయణుడు తనకు నా అనేవారెవరూ లేరని తలపై ఉన్న గాయము విషయము చెప్తాడు వకుళాదేవి కూడా తన విషయం చెప్తుంది వకుళాదేవి అడవిలో ఉన్న వనమూలికలు తెచ్చి నారాయణుని తలపై గల గాయంపై వేసి మందు వేస్తుంది నారాయణుడికి పళ్ళు అవి తెచ్చి ఆహారం ఇస్తుంది నారాయణుడిని శ్రీనివాస అని పిలిచి పరమానందం పొందుతూ ఉండేది నారాయణుడు అప్పటి నుంచి శ్రీనివాసుడిగా పిలవబడుతున్నాడు ఇలా ఉండగా పూర్వకాలంలో సుధర్ముడు అనే చంద్రవంశపు రాజు ఉండేవాడు ఆ రాజు నారాయణపురాన్ని రాజధానిగా చేసుకొని రాజ్యం వెళ్తూ ఉండేవాడు ఆయనకు ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు ఆకాశరాజు చిన్న కొడుకు తొండమానుడు సుధర్ముడు ఆకాశరాజుకు పట్టాభిషేకం చేసి తపస్సుకు వెళ్ళిపోతాడు ఆకాశరాజు భార్య ధరణీదేవి వారికి అన్నీ ఉన్నా సంతానం లేకుండా ఉండేది ఒకరోజు ఆకాశరాజు సుఖమహర్షిని ఆహ్వానించి తనకు సంతానం లేకపోవటంతో తన భార్య దినదినము కృషిస్తున్నదని తెలియజేస్తాడు అది వినిన సుఖమహర్షి పుత్రకామేష్టి యజ్ఞం చేసినట్లయితే కోరిక నెరవేరుతుంది అని చెప్పి యజ్ఞానికి ముహూర్తాన్ని కూడా నిర్ణయిస్తాడు ఆకాశరాజు యజ్ఞము చేసే నేలను బంగారు నాగలితో దున్నసాగాడు అలా దున్నుతున్నప్పుడు నాగలి కింద ఏదో అవుతుంది తీరా చూస్తే నేలలో ఒక పెట్టె కనపడుతుంది ఆ పెట్టెలో ఒక సహస్ర కబల పుష్పము ఆ పుష్పం మధ్య అందాల పాప కనపడుతుంది అప్పుడు ఆకాశవాణి ఈమెను నువ్వు పెంచుకోవలసింది ఈమె వలన నీ వంశము పునీతమవుతుంది అని చెప్తుంది దానితో ఆకాశరాజు అపరిమితమైన ఆనందంతో ఆ పాపను తీసుకొచ్చి పెంచుకోసాగాడు సహస్రపత్ర కమలాలలో లభ్యమైన కారణంతో ఆ పాపకు పద్మావతి అని పేరు పెడతారు లక్ష్మీదేవి తమ ఇంట వెలిసినట్లుగా భావించి ఆకాశరాజు ధరణీదేవి ఆ పాపను అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు ఆకాశరాజుకు దొరికిన ఆ పాప ఇంకెవరో కాదు శ్రేతాయుగములో వేదవతి ఈ జన్మలో పద్మావతిగా జన్మించింది వేదవతి ఆ జన్మలో శ్రీహరిని తప్ప ఎవరినీ వివాహం చేసుకోనని భీష్మించుకొని కూర్చొని ఉంటుంది ఆమె విష్ణుమూర్తిని వివాహం చేసుకోవటానికి తపస్సు చేస్తూ ఉంటుంది ఒకసారి వేదవతి తపస్సు చేస్తుండగా రావణుడు ఆమెను చూసి ఆమె అందానికి ఆశ్చర్యపోతాడు ఆమెను వివాహం చేసుకుంటాను తనతో రమ్మంటాడు కానీ వేదవతి రావణ నేను ఒక శ్రీహరిని తప్ప ఇంకెవరిని వివాహం చేసుకోను అని చెప్తుంది అది విన్న రావణుడు ఆమెను చూసి నువ్వు విష్ణువుని ఏంటి ఆ విష్ణువు నా పేరుంటేనే భయంతో గజగజలాడిపోతాడు అలాంటి వాడిని పెళ్లాడుతానంటావేంటి అని కోపంతో వేదవతిని సమీపించి పట్టుకోబోతాడు రావణుడు మానభంగం చేస్తాడేమోనన్న భయపడిన వేదవతి అగ్నిలో ఆహుతి అయిపోతూ నీ కారణంగా నేను ఈ దేహంతో నాశనమైపోతున్నా కాబట్టి నువ్వు నీ వంశము ఒక స్త్రీ మూలంగా సర్వనాశనమైపోతారు అని శపిస్తుంది ఆమె శక్తివంతురాలు కాబట్టి యోగాగ్ని తనలో సృష్టించుకొని దగ్ధమై బూడిదగా మారిపోతుంది చాలా సంవత్సరాల తర్వాత రావణుడు సీతను అపహరించడం చూసి అగ్ని ఆమెను రక్షించాలి అనుకుంటాడు అగ్ని అడ్డు వెళ్ళి రావణ శ్రీరాముడు నిజమైన సీతను నా దగ్గర దాచి మాయా సీతను ఆశ్రమంలో ఉంచాడు నువ్వు తీసుకుపోతున్నది మాయాసీతనే అంటాడు అగ్నిదేవుని మాటలో నమ్మిన రావణుడు అయితే అసలు సీత ఎక్కడ ఉందో ఆమెను నాకు ఇచ్చి ఈ మాయా సీతను నీవే తీసుకెళ్ళు అని చెప్తాడు అప్పుడు అగ్ని తనలో ఎప్పుడో దగ్ధమైన వేదవతిని రావణనికి ఇచ్చి అతని నుంచి నిజమైన సీతను గ్రహించి తనలో దాచుకుంటాడు ఆ తర్వాత రామరావణ యుద్ధము రావణ సంహారము జరుగుతాయి శ్రీరామచంద్రుడు సీతతో అగ్నిప్రవేశం చేయించిన తర్వాత అగ్నిదేవుడు సీతను వేదవతిని ఇద్దరినీ తీసుకొచ్చి జరిగిన విషయమంతా జరిగిన విషయమంతా శ్రీరాముడికి చెప్పి సీతాదేవితో పాటు వేదవతిని కూడా పెళ్లి చేసుకోమని అడుగుతాడు అప్పుడు శ్రీరామచంద్రుడు ఈ అవతారంలో నేను ఏకపత్ని వ్రతుడను కాబట్టి ఇంకొక స్త్రీని పెళ్లి చేసుకోవటము జరగదు కలియుగంలో ఈ వేదవతిని వివాహమార్తాను అని చెప్తాడు దానికి అగ్ని సరే అంటాడు ఈ విధంగా ఆకాశరాజుకు దొరికిన పద్మావతి వేదవతి శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర మూడవ భాగము సంపూర్ణము